ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ శర్మిలమ్మ తెలంగాణకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె కొత్త పార్టీని కూడా వైఎస్ఆర్టీపీ పేరిట స్టార్ట్ చేసింది. రాజన్న రాజ్యం ఇక్కడ కోల్పోతుంది, అసలు ఇక్కడ రాజన్న రాజ్యం లేదు కాబట్టే నేను మళ్ళీ రాజన్న రాజ్యం కోసం పోరాడుతాను, ఖచ్చితంగా ప్రజలు ఒక అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిని అవుతాను అంటూ కూడా శర్మిలమ్మ చెప్పుకొస్తున్నమాట. కేసీఆర్ చేస్తున్న పనులు బాగుంటాయనుకున్నా, రాష్ట్రాన్ని రాజన్న పాలన కంటే గొప్పగా తీర్చిదిద్దుతాడనుకున్నా, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి దాంట్లో ఫెయిల్ అయ్యారు. అందుకే ఇక నేను రంగంలోకి రావాల్సి వచ్చింది. తెలంగాణ వేదికగా నేను కొత్త పార్టీని పెడుతున్నాను అంటూ శర్మిలమ్మ ప్రకటన చేసిన రోజు కూడా మనమంతా చూసాం. అయితే తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులను మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారు అంటూ షర్మిల నేడు సంచలన కామెంట్లు చేసింది. తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులను గాలికి వదిలేశారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయాన అన్న అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరోక్షకంగా విమర్శలు చేశారు. గురువారం నాడు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యవర్గం తొలి సమావేశం హైదరాబాద్ లోటస్ పాండ్లో జరిగింది. తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైఎస్ కుటుంబం కోసం తెలంగాణకు చెందిన ఆయన అభిమానులు ఎంతో చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ సొంత డబ్బులను కూడా ఖర్చు చేసుకున్నారు మా వైఎస్ కుటుంబానికి, కానీ మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేకపోయారు అని అనడంలో ఇప్పుడు దుమారం రేగుతోంది. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తెలంగాణ వేదికగా ఆయన ఏం మాటలు మాట్లాడినా వేస్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఆయనకు తెలంగాణ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రికి ఉన్నంత క్రేజ్ ఉందంటే అనడంలో సందేహం లేదు. ఎస్, జగన్ గారికి మంచి క్రేజ్ తెలంగాణ వ్యాప్తంగా ఉంది, కర్ణాటక వ్యాప్తంగా ఉంది, కానీ పక్క రాష్ట్రంలో ఉన్న క్రేజ్ను కూడా సంపాదించుకోవడం అంటే కష్టమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి నుంచి వచ్చిన వారసత్వం, ఆ అభిమానులను పొందారు. ఏం చేశారు ఇక్కడ ఉన్న అభిమానులకు అని నేడు షర్మిల వచ్చి అనడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మీరు గొడవలు అవుతున్నాయా లేదంటే ఏ సమస్య మీద ఇలా జరుగుతున్నాయో పరిణామాలు అన్ని పక్కన పెడితే, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ ముఖ్యమంత్రి అక్కడ చూసుకుంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశారు. అలా అని ఎప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని చులకన చేయలేదు, ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలను పల్లెత్తు మాట అనలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. తెలంగాణ వేదికగా ప్రజలు బాగుండాలి అంటే దాని వంతు సహాయం నేను ఏదైనా చేయాలన్నా చేస్తానంటారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణ వేదికగా తెలంగాణకు ఆంధ్రకు మధ్య జరుగుతున్న వాటర్ వార్ మధ్యలో కూడా తెలంగాణ మంత్రులు కాస్త రెచ్చిపోయి మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూల్గా ఉన్నారు. మరి తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరు వచ్చి వైఎస్ఆర్ను సైతం విమర్శించారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తు మాట అనలేదు. మన ప్రజలు అక్కడ వాళ్ళైనా ఇక్కడ వాళ్ళైనా మన వాళ్ళు అనుకున్నారే తప్ప పక్క వాళ్ళు అనుకోలేదు. అయితే ఈ సందర్భంగా షర్మిల చేసిన కమెంట్స్ కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మా అన్న మిమ్మల్ని పట్టించుకోలేదు అని ఇండైరెక్ట్గా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇంత చేసినా కూడా తెలంగాణ వైఎస్ఆర్ అభిమానులను గుర్తింపు దక్కలేదన్నారు. అయినా వారంతా వైఎస్ఆర్ను తమ గుండెల్లో పెట్టుకున్నారని ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి మరో లెక్క అన్నారు షర్మిల. మన కష్టం మనది, మన ఫలితం మనది, మన గౌరవం మనది, మన పోరాటం మన కోసమే అని ఆమె చెప్పారు. తెలంగాణ కోసం ఆమె యుద్ధం చేయడం మొదలుపెట్టారు, అది గొప్ప విషయం. ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీ సాధించి నేడు పరిపాలనను రాజన్న రాజ్యం తీసుకొస్తూ అమేజింగ్ అనిపిస్తున్నారు. అయితే ఈ మధ్య జరిగిన ఒక విలేకరుల సమావేశంలో షర్మిలను ఒకరు ఒక మాట అడిగారు. రిపోర్టర్ అడిగిన మాటకు షర్మిల సూటిగా సమాధానం చెప్పారు. ఆ రిపోర్టర్, తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని వచ్చానంటున్నారు, మరి ఆంధ్రప్రదేశ్లో రాజన్న రాజ్యం ఉందా? డైరెక్ట్ ప్రశ్నను విసిరారు. అప్పుడు షర్మిల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమనిస్తే రాజన్న రాజ్యం వస్తున్నట్లు కనిపిస్తుంది అంటూ ఆమె తెలిపారు. ఒకవేళ అక్కడి ప్రజలు అలా అనిపించలేదు అని వాళ్ళు బయటికి వస్తే ఖచ్చితంగా మేము మద్దతు ఉంటుంది అన్నారు. అంటే ఇక్కడ అన్నకు మద్దతు ఉంటుందా లేదా అనే దాంట్లో కూడా చాలా లాజికల్గా ప్లే చేశారు గేమ్. ఏదైనా వాళ్ళ గొడవ వాళ్ళది పక్కన పెడితే వాళ్ళు ఏదైనా చేసుకోనివ్వండి, కానీ ఒక్కసారిగా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా జగన్ ఇమేజ్ను డ్యామేజ్ చేద్దాం అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదనేది మాత్రం అందరి అభిప్రాయం. తెలంగాణ ప్రజల కోసం తాను అండగా ఉంటానని చెప్పారు. బాగుంది. ఒకవైపు అన్న ఆంధ్రప్రదేశ్ను గమనిస్తూ ఆంధ్రప్రదేశ్ను చూసుకుంటున్నారు, మరోవైపు తెలంగాణకు చెల్లెలు షర్మిల వచ్చి నేను అధిక ప్రజలు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని అంటున్నారు. మరీ బాగుంది, ఇంకా బాగుంది. కానీ ప్రజల పక్షాన పోరాడదాం, ప్రజలపై నిలుద్దాం. మనం ఆశయాలకు తగ్గట్టు పని చేస్తే ఫలితం దేవుడికి వదిలేయాలి.
వైఎస్ఆర్ అభిమానులకు కూడా నిలబెట్టుతానని ఆమె అంటున్నారు. సంతోషం. రాజన్న ఆశయాలను మన పార్టీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని కోరుతూ ఆందోళనను నిర్వహించాలని షర్మిల పార్టీ నిర్ణయం తీసుకుంది. షర్మిలమ్మ గారు, ఎప్పుడు మీ పార్టీ గురించి మీరు ఆలోచించుకొని ముందడుగులు వేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్లో నిలబడతారు. కానీ ప్రతిసారి మీ సొంత అన్నయ్య అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడదామను, లేదంటే ఆయనను ఒక మాట అటు ఇటు అన్నా కూడా దానివల్ల ఇద్దరి ఇమేజ్లు డ్యామేజ్ అవుతుంది. ఇదంతా కాకుండా మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా డ్యామేజ్ చేసినట్టు అవుతుంది. ఇలా మీరు మనం మనం అనుకోవడం కన్నా మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటామంటున్నారు కొందరు విశ్లేషకులు. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి షేర్ చేయండి.